ధన్యవాదాలండి. తర్వాత మనకి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మాచులు గుమ్మిడి సంధ్యారాణి గారిని వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మీరు ఇదే కళాశాల పూర్వ విద్యార్థిని. అందరికీ నమస్కారం. ఈరోజు ఆ మహాచక్రవర్తి గురించి ఒక రెండు మాట్లాడమని ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మా గురువు గారు, మాకందరికీ గురుతుల్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజరాజు గారికి నేను నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే కేంద్ర మంత్రివర్యులు సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మన అందరికీ కూడా పెద్ద గురుతుల్యులు స్పీకర్ గారికి అయ్యన్నపాత్ర గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఇంకొక మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, అలాగే మాజీ స్పీకరు అమ్మ ప్రతిభాభారతి గారికి, అలాగే ఎంపీలు సీఎం రమేష్ గారికి, అలాగే అప్పలనాయుడు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారికి, విజయనగరం ఎమ్మెల్యే గారు అదితి గజిత గారికి, అలాగే మిగిలిన ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ మహాచక్రవర్తి గురించి మాట్లాడడానికి నాకు బహుశా అర్హత లేదు, అనుభవం కూడా లేదు. అంత గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి ఉంచినటువంటి నిర్మించినటువంటి కాలేజీలో నేను కూడా చదువుకున్నానని ఎంతో ఆనందంగా ఎప్పుడూ మేము చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా 108 దేవాలయాలని ధర్మకర్తగా ఉండి ఆ దేవాలయాల్లో ఎస్టీ ఎస్సీలకు ప్రవేశం ఇప్పించినటువంటి ఆ మహానుభావుడి గురించి ఏం చెప్తే నిజంగా మా అందరికీ పుణ్యం వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవాలయాలకు ప్రవేశం ఆ రోజుల్లోనే ఆ మహాచక్రవర్తి గారు ఇప్పించారు. అలాంటి చక్రవర్తి గారి కడుపున అశోక్ గజరాజు గారు పుడితే ఆయన ఏమైనా తక్కువ? ఎప్పుడు కూడా దేవాలయాల్లో అందరూ ప్రవేశం చేయాలి, అందరూ కలిసి వెళ్ళాలి అని 108 దేవాలయాలను ఆయన ధర్మకర్తగా ఉండి ఎంతోమందికి దాన ధర్మాలు చేసినటువంటి గొప్ప వంశం గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. ఒక పక్క విజయనగరంలో విద్యల నగరంగా అందరూ చదువుకోవాలి అని ఎన్నో విద్యా సంస్థలు నిర్మించి, అలాంటి విద్యా సంస్థల్లో ఈ 3 జిల్లాల్లోనే కాదు చాలామంది వచ్చి చదువుకునే విధంగా లా కాలేజ్ కానీ, ఇది ఉమెన్స్ కాలేజ్, ఈ కాలేజీలోనే ఇక్కడే మేము చదువుకున్నాం, అలాగే అటానమస్ కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక పక్క సైనికులుగా కూడా ఉండాలని సైనిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం ఆ మహానుభావుడి తాలూకా గొప్ప త్యాగనీతి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే పాచిపంట లాంటి మారుమూల ఒక మండలంలో 2,000 ఎకరాలని విద్యాదానం చేసినటువంటి విద్యలకి ఏదైనా సంస్థకు ఇచ్చి, ఏదైనా విద్యని అభ్యసించే ఒక సంస్థ నిర్మించమని ఆ మహానుభావుడు దానం చేశారు అంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంది అని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటి కాదు, 1,000 ఎకరాలు దానం చేసి ఒక శిబి చక్రవర్తి కంటే పెద్ద స్థానంలో ఉన్న మహానుభావుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే ఆ మహానుభావుడికి అశోక్ గజరాజు గారు మాకు ఏ విషయమైనా దగ్గర కూర్చుని మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరికి కూడా ఆయనే గురువుగారు. ఏ విషయాన్ని మమ్మల్ని కూర్చుని పెట్టి తెలియకపోతే జాగ్రత్తగా చెప్తారు. ఎమ్మెల్సీ చేసినా, మంత్రులు చేసినా, ఏది చేసినా ఆయన దగ్గర మేము ఎప్పుడు కూడా స్టూడెంట్సే, మాకు తెలియని విషయాలు చాలా జాగ్రత్తగా కూర్చుని పెట్టి చెప్తారు. అలాగే గత సంవత్సరంలో ఆయన కేంద్ర మంత్రివర్యుడిగా ఉన్నప్పుడు చిట్టి గురువులు అని ఒక చిన్న కాన్సెప్ట్ కనిపెడితే అది ఈరోజు భారతదేశ స్థాయిలో
అందరూ కూడా గౌరవించే తగ్గ చిట్టి గురువులు ఉంది అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా శ్రీమాన్ అశోక్ గజరాజు గారికి నమస్కారం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి గురించి ఇంకా ఏం చెప్పుకోవాలి అన్నది నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకింత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అశోక్ గారికి నా హృదయపూర్వకమైన పాదవందనాలు తెలియజేసుకుంటూ, ఆ గొప్ప వ్యక్తి గురించి పివిజి రాజుగారి గురించి నాకు పెద్దగా తెలియదు, ఈరోజు పుస్తకం చూసి తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఆ మహానుభావుడు గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు అందరికీ ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మమ్మల్ని ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మేడం.